ఎర్ర వర్తది ఎర్రవడా కిందోస్తాం ఆడి కోవుడు తప్పుద్ది ఇరవై రూపాయలు తప్పుతాయి నోరు ఎర్రబడ్డట్టు ఉండే మన ఒలివెత్తు మన నోట్లో వేసుకుంటే ఆ ఇరవై రూపాయలు తప్పే డబ్బకాడి కోవుడు తప్పే పైసలు తప్పే పని తప్పే మన రక్తం మనకి ఇవిడ ఏడిది నా పేరు శంకిని. నేను ఎవరినో తెలుసునా? నా పేరు పాలగుత్త బాబు. రామానికి భయపడ్డానికి భయపడ్డాన్ని ఏడుది లావట్ ఛాయ్ పోస్తా చచ్చిపోయింది మాట్లాడతాం ఆత్మ కొట్టుకోవాలి అరి చేతన మర్దలు వేసి మోసేత ఫోటో వేసి ముక్కులు నశం వాళ్ళు వీరుసుకుంటారు రాహుల్ ఏంటిది హరిచేతుల ఫోటో హరిచేతుల ఫోటో వేసి ముక్కులు నశం వాళ్ళు వీరుసుకుంటారు అదే నిన్ను మరి నిన్ను చూస్తున్నా స్వామి నాకు ఒక పాట పాడడం నీ పేరేం పేరే నా పేరా అది శంకర్ అంటున్నది నేను ఫస్ట్ గలగాలి ఇంక పాట పాడుతుంది మర్దల గలగాలి ఉంది
ప్రాబ్లం రబ్బే నీకు ఏమనిపిస్తుందిరా నాకు ఎవ్వతివే ఎవ్వని మీరు రావులే ఎవ్వతివే అర్థం కానా ఎవ్వని మీరు రబ్బే ఓయ్ బోషుడి ఎవరి మీరు బాడుకో తీసిన మగోడు ఉన్నారా నాకు అగ్గి ఇక్కడ వేసినాడు ఉంది కానీ తీసుకొచ్చిన మగోడు ఉన్నా అగ్గియవా ఇయ్యరాబే అగ్గియవా ఇయ్యర్ర ఎవరినో తెలుసు పాలన గుత్త పడుతుంది నేను బాగా పడతానా నా ఆ రావానికి భయపడలే నా ఈ రావానికి దేనికి భయపడతారు సన్నీ ఊసి చూసి పరశురాముడు అచ్చండు తాత లేడు అచ్చిన అగ్గి అచ్చి వద్దని చెప్పి రానున్న కాలంలో జగమొక రావుతాయి పుట్టాలని గుట్ట కొట్టిండు రానున్న కాలంలో ఆయన కాలం షెడ్డు మంచిగా గుట్టలు పాపాలు చేస్తారు మన ఆవిడ ఒకసారి బండలు బండలు అగ్గి పడాలి గుట్టల మహిళలు పోగొట్టాలి చెట్ల మహిళలు పోగొట్టాలి కానీ ఏంటన్నారు వాళ్ళకి కాబర్లు గొల్ల కురువలు ఉంటుంది జగమొక రావుతాయని చెప్పి ఎన్నడు దాసుకోవాలని చెప్పిండు ఎప్పుడు కళ్ళు పూసిండు తండ్రి దాడ చెప్పబట్టి నన్ను మరి కష్టాలు పాలు చేస్తున్నావు అగ్ని కాస్తంలో బొర్రిచ్చిన కానీ తండ్రి దాడ చెప్తలే తండ్రి దాడ చెప్తనేవు చెప్పు లేకపోతే గండ్ర గొడ్డలతో నీ ప్రాణం ఇత్తనాన్ని గొంతు మీద గొడ్డలు పెట్టిండు ఆ బలపరశురాముడు కళ్ళల్లో నీళ్ళు ధారలైపు కారుతున్నది కలకల కలకల కన్నీరు తీస్తున్నది మైసమౌన పట్టం తీసుకొని వచ్చిండు అమ్మ హరేనక ఎల్లమ్మ దేవి నీ పొంతు గొడ్లు పెట్టి అమ్మ చెప్తున్నావు బాబు జారి చెప్పలేపదని నేను నరికి పోగులు పెట్టి కరకర కరకర నీ పొంతులు కోసి జీగర్ల పుల్ల పెట్టి మళ్ళీ లేపుకొని మళ్ళీ కోసి మళ్ళీ ఎంపి మళ్ళీ లేపుతున్నావు అన్నది అని వారి కళ్ళకన్న తల్లి రేణుక ఎల్లమ్మ కొడుకు మీద పడుతున్నది కొడుకులు చూసింది బీట శ్రీ ఆలకవరమని చూసింది నా బీట శ్రీ ఆలకవరమని నా ప్రాణం పోతున్నది
అని బిడ్డ మీద వాడి కళ 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 కన్నీరు ఇసుర కన్న మాటలు వెనక ఎల్లమ్మ దేవి అతను శివ పోసి ఏమనుకున్నది వరే కొడక పరిసరామయ్య నేను ఎల్లి పోతారు కొడక ఏమి ప్రాణం నిజ కదా అప్పనుకున్నది లాస్ట్ కళ సారి నా కొడకల కన్నగా నేను పారీసి యొక్క పారల సారీ ప్రాణం ఇక్కడ కొడక పరిసరామ మీకు ఆకారంతో ఇతరులే కొడక ేవి నా కొడుకు అనుమానం వచ్చిందా రామా కుమారా హరే రామా పాలు ముదిరి కాగినాయి నాన్న అందుకే పచ్చబడ్డాయి కొడక ఈ పాలలేమో పాపం లేదు హాగురా కొడక నలుగురి చేతుల పాల వచ్చింది రావణ నమ్మిండు రావణ నష్టమైపోతున్నారు తెలుసుకోలేక తాగుర్ర తమ్మల అలాని కూడా నలుగురు కూర్చొని పాలు తాగుతున్నారా కళ్ళ చూసింటూ పాల గిలాసు చేతులు బట్టి పాలు తాగుతుంటే పాల విశాల ఇది కానీ పోతున్నారు మీరు ఒక్క గంట అయితే అయిపోద్ది ఎల్లవ తల్లి లందల కోతుంది జోగు తిరుగుద్ది జోగురాలు వేసం కడుతుంది ప్రతి ఒక్క మనిషి దగ్గరికి ఎల్లవ తల్లి జోగు పట్టుకొని వస్తుంది మీ బుద్ధి ఉన్న కాడికో 50 20 జోగులు వేస్తే మీకు పుణ్యం దొరుకుతుంది ఎల్లవ తల్లి జోగు తిరిగేలా కాదు చేసుకున్న పాపాలు పటాపంచం అయితే ఎల్లమ్మలు అందరికీ వెళ్ళి నా వెళ్ళి వేసి తరవాలి వేసుకోవాలి ఎవరిగాని ఒక గంట సేపు ఆ విధంగా ఎంత మనసారి 4 రోజులు నిద్రతో అంటూ సల్లగా ఎవరన్నా మోత మొగన మీద ఒట్టేసిన నా పాత్ర మోడి పీక్తే వీక్ అనుకోటలు పోవాలి పెట్టుకొని ఇప్పుడు నోటి గాల పెట్టుకుంటున్నారు పాలకున్న విషమైన నాలుగు కన్నుతున్నది నాలుగు కున్న విషం నర నర రోమ రోమాన వాడకపోతున్నది నారాయణ రావరా
Yeah.
శివునికి సిన్న బిడ్డని శివరేణి మాత్రం మొదలు ఆడబిడ్డను మౌరు ఆలయం గమల కారుబిడ్డను కదా సారీ వెళ్ళిన బ్రాహ్మణ కారుబిడ్డను బ్రాహ్మణి వెళ్ళమ్మ దిగు దీపో పైలం ఆనదయ్యని ఆనది అస్సలే కింద ఆనదయ్య మంచి కూర్చో నానా వేంటి బాపు శివునికి చిన్న బిడ్డవా అవును వెళ్ళమ్మవాను అన్నా నేను కూర్చోవడానికి రాలేదు అమ్మ తరిదినవా శివ శివ కాదన్న చెవులు కొద్ది కొద్ది తినట్టు ఓహో దినవారం పెట్టుకొని వచ్చినవా రామా అన్న మీ ఇళ్ళలో వేరే పని గురించి వచ్చానన్న అవసరం లేదు నాకు అవసరం లేదన్న మరి ఎందుకు వచ్చావు నెట్టుకోవాలి అన్నా కొడుకు బలపరిసి రాముడు రేపటి నుంచి ఫాలి కాడి మొగళ్ళు బ్రాహ్మణులు దోగులు పెట్టంగానే కన తల్లి దేనికి వెళ్ళమదే ఒడి పట్టుకున్నది దోగులు తీసుకున్నది అన్నా బ్రాహ్మణులు రాణిన కళ్ళ కలిగి కలిగి దాపరం ముట్టమంతం ఉన్నది మరి ఉగాది ముందట శివరాత్రి పున్నమాని వస్తుంది అన్నాని బ్రాహ్మణుల కడపల కడిగింది కడపక ఐదు బొట్టు పెట్టింది పంచకడిగింది పంచక ఐదు బొట్టు పెట్టింది ఏమని కొలుచుకుంటున్నావు ఏమని కొలుచుకోమన్నావా భావన వెళ్ళమ్మా పర్వాత వెళ్ళమ్మన్నావా బంగారు వెళ్ళమ్మా అలా ఉన్నాయి ఇప్పుడు నీకు బతుకు పెట్టి తలుపు దగ్గర పెట్టి అనుకుంటా మేము చేసుకుంటాం ఆ పని అన్నా కడపల కడిగింది కడపక ఐదు బొట్టు పెట్టింది రానన్న పూలు ఒక భర్తం లోపల ఉగాది ముందట శివరాత్రి పున్నమాని వస్తుంది శివరాత్రి పున్నమి నాడు రేణుక వెళ్ళమ్మ ప్రతి ఇంటికి ఆడిబిడ్డను కాబట్టి దావన్ ఇంటి వెళ్ళమ్మ బంగారు వెళ్ళమ్మా అని మీరు మరి గుడాలు వేసుకో అని గుడాల శాఖ నీళ్ళ బిల్లపు శాఖ పెట్టుకోని వంకాయ కూరండి తప్పక మేము శివరాత్రి ముంగడ కొలుచుకుంటాం పోవ కలుసుకోరి అన్న ఇటనే పోవ వాళ్ళని దీవించి వెనక ఎల్లమ్మ ఎవరు వాడుకోవాలి.